అంటే మోక్షాన్ని అందుకోవాలనుకొని ఒక సద్గురువు దగ్గర చేరినటువంటి శిష్యుడు, మోక్షాన్ని అందుకోవటమే ప్రధానమని అనుకున్నటువంటి శిష్యుడు, ఎలాగైనా సరే మోక్షాన్ని అందుకోవాలని తాపత్రయపడుతున్నటువంటి శిష్యుడు ఎలా ఉండాలి అంటే పరమ భక్తితోటి గురువుని రాత్రింబవళ్ళు కనిపెట్టుకొని ఉండాలి. మనకి రామాయణంలో ఆంజనేయుడు ఉన్నాడు, శ్రీరాముడికి దాసుడైనటువంటి వాడు. అతడికి ఎంతటి దాసభక్తి ఉన్నదో మనం జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుద్ది. ఆంజనేయుడికి ఉన్నటువంటి దాసభక్తి అది వర్ణనాతీతం. పరమభక్తాగ్రేసరుడైనటువంటి వాడు ఆంజనేయుడు. నేను శ్రీరాముడికి దూతను అని చెప్పలా, నేను శ్రీరాముడికి దాసుణ్ణి అన్నాడు. నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు, వాళ్ళందరిలోకి నేనే తక్కువ వాణ్ణి అన్నాడు రావణాసురుడి దగ్గర. అంటే ఏమాత్రం కూడా అహంకారం ప్రదర్శించకుండా ఉండేటువంటి వాడు. నిజం చెప్పాలంటే ఆంజనేయుడే అందరికంటే గొప్పవాడు, మహావీరుడైనటువంటి వాడు. అయినప్పటికీ కూడా అందరికంటే నేనే తక్కువ అంటాడు. నాకు శ్రీరాముడి యొక్క పాదాలు తప్ప నాకు ఇంకా రెండోది ఏం అక్కర్లేదంటాడు. శ్రీరాముడు సీతాన్వేషణ కోసం పంపిస్తే ఆయన ఇచ్చినటువంటి ఆ ఉంగరాన్ని అలా నోట్లో ధరించి ఈ 100 యోజనాల సముద్రాన్ని లంఘించాడు. అంటే శ్రీరామ నామమే తన నోట్లో ఎల్లప్పుడూ ఉంటుంది అని మనకు తెలియజెప్పడం అన్నమాట. ఈ ప్రకారంగా ఎప్పుడూ కూడా ఆ శిష్యుడైనటువంటి వాడు గురుదేవుణ్ణి ఏ అవసరం వస్తుంది, గురువుకి ఏ అవసరం వస్తుంది అని నిరంతరము కూడా అలా కాచుకొని ఉండాలి. గురుదేవుని యొక్క వాక్కు నుంచి వచ్చినటువంటి విషయం ఏదైనా సరే, గురువు యొక్క ఆజ్ఞ ఏదైనా సరే, అది ఆజ్ఞలాగా చెప్పినా మామూలుగా చెప్పినా ఎలా చెప్పినా ఒక్క మాట గురువు నోటి మీదుగా ఉన్నా వస్తే అది గురువు యొక్క ఆజ్ఞగా భావించాలి. ఆ ఆజ్ఞని తాను తప్పకుండా నెరవేర్చాలి. ఇది అలా గురువు తనని ఆజ్ఞాపించడం తన యొక్క అదృష్టమని, గురువు యొక్క నా పైన ఉన్నటువంటి అనుగ్రహమని భావించాలి. మారు మాట్లాడకుండా గురువు యొక్క ఆజ్ఞని పాటించాలి. ఒకవేళ గురువు చెప్పినటువంటి మాట తనకి నచ్చకపోవచ్చు, ఒక్కోసారి నచ్చవచ్చు. తనకి నచ్చినా నచ్చకపోయినా దాంతో ఏమాత్రం సంబంధం లేకుండా చెప్పినటువంటి దాన్ని చెప్పినట్టుగా ఆచరించడమే శిష్యుడి యొక్క ప్రధానమైనటువంటి లక్షణం. అంతే తప్ప గురువు యొక్క ఆజ్ఞని విమర్శించకూడదు, ఉల్లంఘించకూడదు. ఎందుకని అది కూడా మనం తెలుసుకోవాలి. గురువు యొక్క వాక్కు అమృతత్వాన్ని పొందినటువంటిది, దానిలో ఎప్పుడు కూడా అసత్యం కానీ అసాధ్యం కానీ తప్పు కానీ ఉండదు. తన యొక్క బుద్ధితో ఆలోచించి ఇది మంచిదా కాదా అని ఆలోచించినప్పుడు ఒక్కొక్కసారి మంచిది అనిపించవచ్చు, ఒక్కొక్కసారి మంచిదని అనిపించకపోవచ్చు. కానీ అలా బుద్ధితో ఆలోచించకూడదు. గురువు యొక్క వాక్కుని, గురువు యొక్క ఆజ్ఞని ఇది మంచా చెడ అనేటువంటి ఆలోచన ఎప్పుడు చేయకూడదు. చెప్పింది చెప్పినట్టుగా ఆచరించటమే. ఒక్కసారి గురువుగా నువ్వు స్వీకరించిన తర్వాత, నిన్ను ఆయన శిష్యుడిగా స్వీకరించిన తర్వాత ఆ గురువు యొక్క ఆజ్ఞని తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకని ఎట్లా ఆలోచించకూడదు అంటే శిష్యుడి యొక్క బుద్ధి పరిచ్ఛిన్నమైనటువంటిది. మరి గురువు యొక్క బుద్ధి అపరిచ్ఛిన్నం. పరిచ్ఛిన్నం అని అంటే లౌకిక విషయాలతో కలుషితమైపోయింది. శిష్యుడు జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటాడు, లౌకికమైనటువంటి విషయాల్లో ఉంటాడు. కానీ గురువు మాత్రం అట్లా కాదు. సర్వకాల సర్వావస్థల్లో తనకి ఈ దైవ సంబంధమైనటువంటి, శాస్త్ర సంబంధమైనటువంటి, జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలే తనకి ప్రధానం. వాటిల్లోనే మునిగిపోయి ఉంటాడు. అందువల్ల ఆయన యొక్క బుద్ధి లౌకికమైనటువంటి విషయాలతో కలుషితం కాదు. అందువల్ల గురువు యొక్క బుద్ధి అపరిచ్ఛిన్నం, శిష్యుడి యొక్క బుద్ధి పరిచ్ఛిన్నం. మరి ఇలాంటి సందర్భంలో శిష్యుడి యొక్క కర్తవ్యం ఏమిటంటే
గురుదేవుడు ఆనతిచ్చినటువంటి ప్రకారం వారు మాట్లాడకుండా ఆ ఆజ్ఞను నెరవేర్చటం తప్ప ఇక శిష్యుడికి మరొక రెండవ ఆలోచన ఉండకూడదు. భక్తితో, విశ్వాసంతో, వినయంతో, విధేయతో ఆ కార్యాన్ని నెరవేర్చాలి, సమర్థతతో నెరవేర్చాలి. అది శిష్యునికి ఒకవేళ శారీరకంగా కొంత కష్టం కలిగించవచ్చు, ధన నష్టం కూడా కలిగించవచ్చు, గౌరవానికి కూడా నష్టం కలిగించవచ్చు, అయినా సరే తప్పకుండా చేయవలసిందే. రాత్రింబవళ్ళు దాసునిలాగా గురువుకి సేవ చేయాలి అని ఇక్కడ ఈశ్వరుడు పార్వతీదేవితో చెబుతూ ఉన్నాడు.